అభిమానంతో మనందరినీ చూసేవాళ్ళం అందరికీ తెలిసిందే. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకునేటి సమయం ఇది. ఒక పిఆర్ఓగా ఒక శిష్యుడిగా నేను ఆయనకు చాలా సన్నిహితున్నాను నేను అనుకోవటం కానీ, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుగారు మాకు చాలా ఇష్టలు, నన్ను చాలా ఇష్టపడతారనేటువంటి ప్రేమ భావాన్ని అందరికీ సమంగా పంచినటువంటి ప్రేమమూర్తి ఆయన. ముఖ్యంగా సినీ పాత్రికేయ కుటుంబంతో ఎవరెవరి ప్రారంభ దినాల నుంచి ఎవరి సినీ కెరీర్ ప్రారంభమైందో, జర్నలిస్ట్గా ఎవరి కెరీర్ ప్రారంభమైందో ఆనాటి నుండి దాసర్ నారాయణరావు గారితో అనుబంధం ప్రారంభమైంది మనందరికీ కూడాను. అలాంటి మహావ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, శతాధిక చిత్రాలు, దశాధిక రంగాలు, బహుముఖ ప్రజ్ఞ పాటవాల సినీ శిఖరం ఒకసారి కూలిపోయిందని తెలిసిన తర్వాత చిత్ర పరిశ్రమే కాదు మన పాత్రికేయ కుటుంబం కూడా చిన్నపోయింది. అందరము చిన్నాభిన్నమైపోయాము, అతాకతులమైపోయాము. ఆ నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి మనందరికీ ఏర్పడింది. ఈ రోజున ఇదే వేదిక మీద ఎన్నెన్నో సంతాప సభలు, సంతోష సభలు ఆయనతో మనం పంచుకున్నటువంటి సందర్భాలు గుర్తుకొస్తుంటే గుండె చెరువైపోతుంది. అలాంటి ఒక మహానుభావుడి సంతాప సభను నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం మనందరికీ దురదృష్టకరం. కానీ దేవుడిచ్చినటువంటి తీర్పుని, కాలం ఇచ్చినటువంటి తీర్పుని మనం ఆహ్వానించక తప్పదు. గుండె రాయి చేసుకునైనా సరే ఇలాంటి పరిస్థితులను అధిగమించాల్సినటువంటి అవసరము సందర్భం ఇది. కావున ఈనాటి సంతాప సభను మనం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఈ సంతాప సభలో డిఫరెంట్ అసోసియేషన్స్ వాళ్ళు వీళ్ళు అనేటువంటిది లేదు. ప్రతి ఒక్కళ్ళము సినీ పాత్రికేయుడిగా కలం పట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒక అసోసియేషన్లో మెంబరు, ఒక అసోసియేషన్లో మెంబర్ కాదని ఈ రోజున మీడియా అనేటువంటి ఎంత విస్తృతమైన అందరికీ తెలిసిందే. ఒక ప్రింట్ మీడియా, డైలీసు, వీక్లీసు, వెబ్సైట్స్, ఛానల్స్, ఈ విధంగా విస్తృతమైన మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో అనుబంధం ఉంది. కాబట్టి ఇది అందరం కలిసి సంఘటితంగా చేసుకున్నటువంటి ఒక సంతాప తీర్మానాన్ని మనందరం ప్రతిపాదించుకొని ఆ దివంగత దిగ్దర్శకుడికి ఘనమైన నివాళులర్పించాల్సినటువంటి సందర్భం కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయ కుటుంబంలో కూడా చాలామంది అందరూ వచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సరే ఎవరెవరి కారణాలు ఏమైనప్పటికీ ఈనాటి కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మన సీనియర్ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి మధు, మడూరు మధును, సంయుక్త కార్యదర్శి సాయి రమేష్, వ్యక్తి ఆయనతో ప్రేమాభిషేకం నుంచి నిన్నటి ఎర్ర బస్సు వరకు అన్ని సినిమాలు కవర్ చేసే అదృష్టం నాకు లభించినందుకు ఆనందపడుతున్నాను. అలాగే ఆయన సెట్కి జర్నలిస్ట్ వెళ్తే ఎందుకు వచ్చారు అని అనుమానంగా చూస్తారు ఎక్కువ మంది. అయితే ఆయన ఎందుకు వచ్చారో ఏంటో బిజీగా ఉన్న కూడా మనం బయట ఉన్నా కూడా పిలిపించి ఏంటి ఇంటర్వ్యూ ఏంటని అడిగి ప్రెస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే డైరెక్టర్ ఆయన. డైరెక్టర్లకే వాల్యూ తెచ్చాడు, అలాగే ప్రెస్కి కూడా ఎక్కువ గౌరవం ఇచ్చి ఎన్టీ రామారావు బొబ్బుల పులి షూటింగ్ జరుగుతుండగా కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు బిజీగా ఉన్నారు కదండి షూటింగ్లు అంటే, నేను మాట్లాడేది నీతో కాదు కొన్ని కోట్ల మంది జనంతో, ప్రెస్ అంటే ప్రజలు, ప్రజలతో మాట్లాడుతున్నాను నేను, ప్రజలకు నేను చెప్పాల్సింది మీ ద్వారా చెప్తున్నాను కాబట్టి మీకు ఇచ్చినట్టు కాదు ఇది, ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదని ఆయన అంత అంటే మీడియా అంటే అంత గౌరవంగా ఉండేవాళ్ళు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి ఒక మనిషి అంటే దాసనారాయణరావు గారే. ఇప్పుడు ఎవరున్నారా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కళ్ళ మాట కాదు, అందరూ అనే మాట. అలాగే ప్రతిసారి కూడా ఇప్పుడు సావిత్రి గారు వెళ్ళిపోయినప్పుడు, శ్రీశ్రీ గారు వెళ్ళిపోయినప్పుడు, పాలగుమి పద్మనాభ గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన ముందుండి అన్నీ ఆయనే అయ్యి ముందుండి నడిపించి ఎంతోమందికి ఆయన అలా దగ్గరుండి చేశారు.
అలాంటి వ్యక్తిని మనం చూడలేము. ఒకసారి ఇంటర్వ్యూకని వెళ్తే ఆయనకున్న బిజీ చూసి మీతో పాటు వస్తానండి అంటే ఆయన కారులో ఎక్కాను. మార్నింగ్ 6కి బయలుదేరారు, నైట్ 12 మ్యూజిక్ సిట్టింగు, మధ్యలో 4 షూటింగ్లు అటెండ్ అయ్యారు. ఆయనవే ఒకే ఫ్లో ఒకే స్టూడియోలో 4 షూటింగ్లు, 2 రికార్డింగ్లు, 3 మ్యూజిక్ సిట్టింగ్లు, 2 మళ్ళీ పాటలు రాయడాలు, ఇలా కొత్త సినిమా డిస్కషన్లు, ఇలా రౌండ్ ది క్లాక్. ఆయన నైట్ 12 యుద్ధం మ్యూజిక్ సిట్టింగ్ జరిగింది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్కి, నెక్స్ట్ డే నాయసవార్తో షూటింగు. ఆయనకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి 20 ప్రొడ్యూసర్లు వెళ్ళేవాళ్ళు, వచ్చేటప్పుడు 20 మళ్ళీ రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒక దర్శకుడిగా అంత వైభవం ఎప్పుడు ఎవరు చూడలేదు, చూడబోరు. ఆయన ఇంటర్వ్యూ అనేటప్పటికీ ఆయన ఆయన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయన చేసిన ఒక ఆర్టికల్గా రాసి ప్రపంచంలో ఏ దర్శకుడు ఫ్యూచర్లో కూడా ఇంత బిజీగా ఉండడు అని రాశాను. అది అప్పటికీ ఇప్పటికీ అదే నిజం, అదే శాశ్వతం. ఆయన లేకపోవడం చాలామంది వెళ్ళిపోయినప్పుడు లోటు అని అంటాం, కానీ ఈయన లోటు ఎప్పటికీ ప్రపంచం ఉన్నంత ఎప్పటికీ కూడా ఆయన లోటు లోటు ఇంకొకళ్ళు రీప్లేస్ చేయలేరు. థ్యాంక్ యూ. చాలా బాధాకరం. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో దాసనారాయణరావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉండటం మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చాలా రోజుల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఈ మధ్య మళ్ళీ ఒక కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్తగా వాడిన కొత్తగా చురుగ్గా మనం కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. ఈరోజు మళ్ళీ అంటే అన్ని సంవత్సరాలు స్తంభించిపోయిన తర్వాత మళ్ళీ దాసరి గారు ఈరోజు మనం మన గౌరవ అధ్యక్షులు లేకపోవడం నిజంగా మళ్ళీ మన అసోసియేషన్ స్తంభించిపోయిందా అని అనిపిస్తుంది. నిజంగా దాసరి గారి లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఇక దాసరి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గురించి ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక రచయితగా, ఒక నిర్మాతగా ఆయన్ని అన్ని రకాలుగా అంటే ఒక దర్శకుడిగా ఆయన ఒక చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం దాసరి గారు అలాగే అంటే ఆయన చరిత్ర అలాగే ఉంటుంది. ఆయన అంటే దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే ఒక కొత్త గౌరవాన్ని అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దాసరి గారే. అంటే దర్శకుడే ఒక చిత్రానికి మెయిన్. అంటే ఒక దర్శకుడు ఎంతమంది హీరోలనైనా సృష్టించగలడు, కానీ ఒక హీరో దర్శకుని సృష్టించలేడు. దర్శకుడికి ఎంతో గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి. దర్శకులందరూ నిజంగా ఎంతో దాసరి గారు చూసి ఎంతో గర్వపడేవాళ్ళు. అలాంటి దర్శకరత్న దాసనారాయణరావు గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అయితే చిన్న విషయం ఏంటంటే మన దాసరి గారు కొంచెం అంటే మన మధ్యలో లేకపోయిన రోజు, కొంచెం చనిపోయిన రోజు చాలామంది ఆయన కడచూపు అంటే కడసారిగా చూడటానికి కూడా చాలా తక్కువ మంది, అంటే కొంతమంది యువ హీరోలు అవ్వచ్చు, సీనియర్ హీరోలు అవ్వచ్చు, కానీ నాకెందుకు అలా అనిపించింది. డెఫినెట్గా ఆయన్ని అంటే అంత ఒక చరిత్ర సృష్టించడం, తెలుగు సినిమా గర్వపడే వ్యక్తి మనం కడసారి చూపు కూడా ఎవరు రాకపోవటం నిజంగా అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా రావాలని మనం అనుకుంటాం, కానీ రాలేదు, వాళ్ళ కారణాలు ఏమి. కానీ ఇప్పటి వరకు కూడా దాసరి గారి సంతాప సభ కూడా ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఇప్పటి వరకు పెట్టలేదు. దానికి కారణాలు ఏంటో తెలియదు. మరి ఎందుకో తెలుగు సినీ పరిశ్రమ తరఫు అంటే ఒకేసారి సినీ పరిశ్రమ మొత్తం కలిపి ఒకేసారి పెడదామని అనుకున్నారో ఏమో, కానీ ఇప్పటి వరకు మాత్రం ఆయన శ్రద్ధాంజలి ఘటించకపోవటం తెలుగు సినీ పరిశ్రమ నిజంగా విచారకరం. మరి అది దానికి కారణాలు ఏంటో మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమకే తెలిసేమో. ఇప్పుడు మామూలుగా దాసరి గారు అంటే మనం ఎంత మామూలుగా దాసరి గారు అందరూ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటారంటారు, కానీ దాసరి గారు ఎదిగిన తర్వాత ఒదిగి కూడా ఆయన ఒక గర్వం ప్రదర్శించేవాడు. నేను దర్శకుడిని, ఖచ్చితంగా నాకు ఇచ్చే గౌరవం నాకు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించేవాడు. ఖచ్చితంగా అంటే దాసరి గారు భావితరాలకు ఎంతో స్ఫూర్తి. ఖచ్చితంగా దాసరి గారిది ఒక బయోపిక్ ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. దాసరి గారిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, మనలో ఒక వ్యక్తి, ప్రభు గారే ఆ బయోపిక్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా ఖచ్చితంగా దాసరి గారి గురించి భావితరాలు కూడా తెలియాలి కాబట్టి ఈ మధ్య మన మధ్య దాసరి గారు లేకపోవడం ఈ తీరని లోటు ఎప్పటికీ లోటుగానే ఉంటుంది. సో మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా దాసరి గారు లేని లోటు మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన సలహాలతో ఇన్ని రోజులు మనం ముందుకెళ్ళాం. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇంకా అలాగే ముందుకెళ్దాం. ఖచ్చితంగా సినీ పరిశ్రమ కూడా ఇప్పుడు దాసరి గారు అంటే ప్రతి ఖచ్చితంగా గర్వించే ప్రతి దర్శకుని గర్వంలో దాసరి గారు ఉంటారు. ప్రతి ఉద్యమంలో అంటే కార్మికుని పక్షాన పోరాడే ప్రతి ఉద్యమం గురుగారి చేత దండలేయించుకుని
గురుగారి చేత శాల్వాలు కప్పించుకొని సన్మానం పొందాల్సిన మనము గురుగారి ఫోటోకి దండ వేయాల్సినంత బాధకరమైన విషయము మన మధ్యకి రావడం చాలా విచారకరం. ఏది ఏమైనా రాసి పెట్టింది తప్పక జరుగుతుందని అంటారు. గురుగారితో ఉన్న అనుబంధం అంటే ఒక తండ్రి కొడుకు ఉన్న అనుబంధం మాది. ఎందుకంటే ఉదయం నుంచి నేను గురుగారికి ఫస్ట్ బజుల్లా రోడ్లో తారక ప్రభు కాంప్లెక్స్లో కలిసేవాడిని. ఊరికే చూడనికి వెళ్ళేవాడిని ఆయన్ని. నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాడికి వెళ్తే మధ్యాహ్నం పోయినాక అక్కడికి వెళ్ళేవాళ్ళం. టు బి ఫ్రాంక్, అదే సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగింది ఆయన ఉన్నంత వరకు. సో గురుగారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని జర్నలిజంకి వచ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని. ఉదయం పత్రికలు పనిచేస్తున్నప్పుడు నాకు ఎన్ఆర్ఎస్ఎల్లో జాబ్ వస్తే, గురుగారు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వెళ్తున్నానంటే, ఎందుకురా నీకు ఇక్కడ బ్రహ్మాండం ఉంది ఫ్యూచర్లో చాలా అని చెప్పి, ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండం ఉంటుందని చెప్పినట్టు బ్రహ్మాండంగానే ఉంది. కానీ గురువుగారు ఉదయం పత్రిక వేరే వాళ్ళకి అప్పగించిన తర్వాత కూడా ఆ ఉదయం పత్రిక యొక్క శివరంజని యొక్క హైట్స్ అలానే ఉండి, దానికి నిదర్శనం మొన్న ఆదివారం రోజు ఉదయం పత్రికలో కాంపౌండ్లో సంతాప బుజ్జ పెడితే దాదాపుగా ఉదయంలో పనిచేసిన ఎంప్లాయీస్ అందరూ ఆయన మీద ఉన్న అభిమానంతో వేరే వాళ్ళు కూడా వచ్చి అక్కడ సంతాపము తెలిపి, దేవికే లాంటి పెద్ద పెద్ద ఎడిటర్లు కానివ్వండి, దేవి ప్రియ లాంటి గారు, మన బాలరెడ్డి గారు లాంటి చాలామంది వచ్చి, అంటే ఆయన మీద ఉన్న ఎఫెక్షన్ అది. ఉదయం అనేది ఒక ఉద్యమం లాగా వచ్చింది, ఒక ఉద్యమంలో ఎగిసిపడ్డది. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇంకా గురుగారికి మనము ఏ విధంగా మనం గురుగారిని మనం స్మరించుకోవాలంటే, ఇప్పుడు ప్రతి సంతాప సభలో ఒక తీర్మానం అంటూ ఉంటుంది. మరి అది నేను ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా. నేను చిన్నోడిని, గురుగారిని మనము రేపు సండేతో మర్చిపోతాం. అందరం దినమైపోతుంది, అందరికి భోజనాలు పెట్టేస్తారు, పూలదండలు వేసేస్తారు, బోకేలు వేస్తారు, సంతాపాలు ప్రకటించేస్తారు, అయిపోతుంది. ఎప్పటికీ గురువుగారు మన మధ్యలో, మనం గురుగారిని చూస్తున్నట్టు ఉండాలి. గురుగారు రోజు మనం కనబడ చేయాలి అనేది నాది ఒక చిన్న ఐడియా. ఏమంటే ఫిలిం నగర్ ఎంట్రన్స్లో, ఏది మన మోహన్ ముఖర్ ఇంటి డౌన్లో చౌరస్తాలో గురుగారి కాంస్య విగ్రహాన్ని పెట్టాలి. పెడితే మనం వచ్చిపోయేటప్పుడు కూడా గురువుగారు కనబడుతుంటారు, ఇంతకు గురువుగారు కనబడుతుంటారు, ప్లస్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అందరూ పెట్టాము, మనం రఘుపతి వెంకయ్య గారిది పెట్టాము, ఎల్వి ప్రసాద్ గారిది పెట్టాము, ఇంకా చాలామంది పెట్టాము. వాళ్ళతో పాటు గురువుగారికి కూడా సముచితమైన స్నానం ఇచ్చి మనందరం, ముఖ్యంగా మనమే ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్కి ఇండస్ట్రీ రావడానికి మూల స్తంభమైన గురువుగారు ఒక్కరు, అది మనందరికీ తెలుసు. అప్పటి వాళ్ళకి తెలుసు, ఇప్పుడు తెలకపోవచ్చు. ఇక్కడ అందరికీ స్టూడియోలు అవి తీసుకున్న టైంలో కూడా గురుగారు ఇక్కడ ఏమి తీసుకోకుండా హైదరాబాద్కి ఫెడరేషన్ రావాలి, హైదరాబాద్కి ఎంప్లాయీస్ రావాలి, హైదరాబాద్కి డాన్స్ మాస్టర్లు రావాలి, హైదరాబాద్కి సినిమాటోగ్రాఫర్స్ రావాలి, హైదరాబాద్కి యాక్టర్స్ రావాలి, వాళ్ళకు సదుపాయం కల్పించాలని. ఇక్కడ మొత్తం ఇప్పుడున్న ల్యాండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కష్టపడి, దాంట్లో మెయిన్ పాత్ర గురుగారు. తమిళనాడులో గురుగారికి అగ్నిష్క గ్రూప్ కూడా తయారైపోయింది ఆ రోజులలో. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తీసుకెళ్ళిపోతుండే మాకు లాస్ వచ్చేస్తుంది అని కొద్ది రోజులు ఆయన షూటింగ్లో కూడా అక్కడ తమిళనాడులో కొంచెం ఫెడరేషన్ తరఫున సహాయాన్ని నిరవకుదం చేశారు. అటువంటి గురుగారిని మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక కాంస విగ్రహం. ఆయన బర్త్డే రోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఆయన డెత్ రోజు యానివర్సరీ రోజు ఒక ఫంక్షన్ ఉంటుంది. మనం వచ్చేటప్పుడు పెట్టప్పుడు గురుగారు కనబడుతుంటారు, ప్రజలలో ఉంటాడు గురుగారు. ఫిలిం నగర్ యాప్ట్ కాబట్టి ఫిలిం నగర్ చౌరస్తాలో దానికి ఒక ఫిలిం నగర్ సర్కిల్ అని నామకరణం చేస్తే పూనుకుంటే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఇది ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకి, మన ఫిల్మ్ క్రిటిక్స్ అందరికీ నా ధన్యవాదాలు. గురువుగారికి సో నేను వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా షిఫ్ట్ అవ్వలేదు ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి, అప్పుడప్పుడే వస్తూ ఉంది. గురుగారు వచ్చేసి ఇక్కడ అప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ జర్నలిజంలోకి అడుగుపెట్టాను. ఫస్ట్ వచ్చి నేను, సార్ నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తానండి అని అడిగింది ఫస్ట్ దర్శనారా గారిని. వద్దురా, నువ్వు పాల్గొని నుంచి వచ్చావు, నువ్వు ఇంకే ఎదగాలి, ఏదో వేషాలని వేసి నీ కెరీర్ పాటు చేసుకోవద్దు, నువ్వు మాట్లాడే విధానం అది బాగుంది, నువ్వు జర్నలిజం ఫీల్డ్ ఎంచుకో అని చెప్పి ఫస్ట్ చెప్పింది నాకు ఆయనే. సో అలాగ నేను ఫస్ట్ కృష్ణాపత్రిలో చదువు ట్రై చేసి కృష్ణాపత్రిలో యాడ్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయితే, దాని తర్వాత జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశాను.
ఆ తర్వాత ఇంకా వరుసగా చిరంజీవి గారు కానీ నాగార్జున బాలకృష్ణ వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు, అదందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ ఫస్ట్ నాకు ధైర్యం ఇచ్చింది మాత్రం మా గురుగారు దాసనారాయణరావు గారు. సో ఆ తర్వాత అప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ డాన్సర్స్ లేరు, ఫైటర్స్ లేరు, ఇవన్నీ అంటే చాలామంది ఎవరు చూస్తున్నా గురుగారు గురుగారు గురుగారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో 99% ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంటు, లేకపోతే ఆయన దగ్గర ఆయన సినిమాలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే వాటర్ ఏదైనా ఇండస్ట్రీలో మొత్తం ఉండేది. అయ్యో నేను గురువు దగ్గర గురుగారి దగ్గర పని చేయాలి అనే పని ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ట్రై చేశాను. వాళ్ళ చివరికి ఆయన ఆధ్వర్యంలో జరిగిన డాన్స్ ఇన్స్టిట్యూట్లో నేను ఒక డాన్సర్గా మాత్రం జాయిన్ అయ్యాను. సో ఆ రకంగా నాకు ఆయన గురువు ఆయన ఆయన దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చేసి నాకు నాకు బెస్ట్ డాన్సర్గా సర్టిఫికేట్ కూడా ఆయన చేతుల మీదగా ఆయన మాధవరెడ్డిగా చేతుల మీద ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో అలా నాకు ఆయన గురువుగారు అయ్యారు. సో అలా ఇన్స్పిరేషన్ అయ్యారు. సో నాకు ఒకరికి కాదు ఇండస్ట్రీలో చాలామందికి ఆయన ఇన్స్పిరేషను. నిజంగా ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆయనతో ప్రయాణం అంటే కాస్త చాలా ఉండే ఓ రెండు పుస్తకాలు అవుతాయి నేను చెప్పాలంటే ఆయన గురించి మొత్తం. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చినాయి నేను చాలా చాలా నన్ను చాలా చాలా భుజాన్ని వేసుకుని పిండగా ప్రభు గారు చెప్పినట్టు నన్ను ఎంకరేజ్ చేసినలో పదములు దాసనారాయణ గారిని గర్వంగా చెప్పుకుంటున్నాను. సో తర్వాత మనకి ఎక్స్పెషల్ ఏ జర్నలిస్ట్ ఎవరు వచ్చినా కొన్ని ఏదో కొత్త సినిమా అంటే సరే ఇలా మన కొత్త సినిమా వాళ్ళు అంటే కొంచెం ఇలా మీరు ఓపెనింగ్ రావాలంటే ఎవరిది ఏంటి డీటెయిల్స్ ఆ సినిమా తీయగలడా తీయలేడా ఒక షెడ్యూల్ చేయగలడా చేయలే ఏం వద్దు ఆయన రావడం క్లాప్ అవ్వడం వెళ్తాం అందరూ నాలుగు ఎంకరేజ్మెంట్ చేసినట్టు వాళ్ళ జీవితాంతం లైఫ్లో మర్చిపోవడం వాళ్ళే రేపొద్దున పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు, పెద్ద సినిమా ఇట్ అవ్వదు ఇట్ అవ్వదు తర్వాత విషయం. చిన్న సినిమా అని పెద్ద సినిమా తేడా ఏమి లేదు, ఆయనకి అందరూ సమానమే. సో అట్లా ఆయన అన్నీ అలా చేసుకుంటూ అందరినీ అలా ఎంకరేజ్ చేసుకుంటారు. ముఖ్యంగా మన జర్నలిస్టులు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన ఒక నెల రెండు నెలలు కనపడితే రే ఎక్కడున్నారా రా నేను చాలా లేదు నేను చూసి రా అని మనం పిలిపించుకుని కలిసేది. మనం చాలామంది జర్నలిస్ట్ అనుకున్నారు, మొన్న కూడా అనుకున్నాం మన జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో ఆయన బతుకుండగానే హాస్పిటల్ కండి దాసనాయుడు గారు చనిపోతే మనకి పరిస్థితి ఏంటి, మన ఇండస్ట్రీ ఎవరు దిక్కండి, ఎవ్వరు లేరు, ఎవ్వరు కనపడలా అందరూ అది అందరూ మన చాలామంది మన టీవీ కుమార్ అందరూ ప్రసాద్ ల్యాబ్లో అనుకుంటాం మనందరం మాట్లాడుకున్నప్పుడు అంటే ఎవరు కానీ రావు ఎవరు లేరు కదా ఎవరు లేరు కానీ ఆయన నిజంగా ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది కానీ లేకపోవడం చాలా బాధాకరం. సో తర్వాత ఇందాక మన మధు చెప్పినట్టుగా నిజంగా అయితే కొంతమంది చాలామంది ఇండస్ట్రీలో పెద్ద హీరోలు సమ్మర్కి కొంతమంది హాలిడేస్కి వెళ్ళారు, రకరకాల పనుల్లో వెళ్ళారు. చిరంజీవి గారు చైనా వెళ్ళారు, చరణ్ బాబు లండన్ వెళ్ళారు, అలాగే బాలయ్య షూటింగ్ పర్పస్ ఆ సినిమా పూరిజన్న సినిమా షూటింగ్ పర్పస్ వెళ్ళారు, అలాగే మహేష్ బాబు షూటింగ్ పర్పస్ వీళ్ళందరూ వారు వారు వేరే చోట్ల ఉన్నాయి. అయితే ఇంత డిలే కాకుండా సంతాప్ జాబు వచ్చినట్టునే ఇప్పుడు పెట్టాలని అందరూ కోరుకుందాం. దాన్ని ఫస్ట్ మనం పెట్టడం మన పిల్లలు క్రిస్టరాజు పెట్టడం నిజంగా గర్వంగా పిలుస్తాను. అందరూ కలిసి చేయడం నిజంగా మంచి కార్యక్రమం పెట్టడం కానీ ఇండస్ట్రీ అందరూ కలిసి కూడా అది పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే దాసనారాయణ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను మొన్న ప్రభుత్వం కలిసి మాట్లాడినప్పుడు అది ఏదైనా చేయాలి సార్ ఏం చేస్తాం ఏం చేస్తాం నేను దాంతో దానికి వెళ్ళవలసిన పని అర్థండి. అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఆయనకి భీమసింగ్ గారికి కోటెట్టిగా పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన భీమసింగ్ గారు కోటెట్టిగా ఉన్న నారాయణరావు గారికి మొత్తం సినిమా పూర్తి చేయవలసిన బాధ్యత అప్పుడు చెప్పేసి ఆయన హిందీ సినిమాకి వెళ్ళిపోయారు. అంటే భీమసింగ్ గారికి కానీ నాగభూషణ్ గారు సినిమాకి ఒకే కుటుంబ సినిమాకి నిర్మాత ఆర్టిస్ట్ నాగభూషణ్ గారు అంటే నాగభూషణ్ గారికి కానీ నిర్మాత నాగభూషణ్ కానీ భీమసింగ్ గారికి కానీ అప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ భీమసింగ్ గారు అంత గురుగారి మీద ఆయన పని మీద అంత నమ్మకం అయితే ఆయనకి తాతమారు ఫస్ట్ సినిమా కానీ అప్పటికైనా 53 సినిమాలకి రైటర్గా పనిచేశారు, గోస్ట్ కథకుడిగా పనిచేశారు, చాలా బాధ్యత నిర్వహించారు. అంచేత ప్రతి ఒక్కరికి రాష్ట్ర యొక్క ప్రతిభ అందరూ తెలిసిందే. తర్వాత తాతమారుడు ఫస్ట్ సినిమా వచ్చింది, ఆయనకి డైరెక్షన్ ఇవ్వడానికి చేయడానికి కూడా రాఘవ గారికి దిష్టి పనులు ఒప్పుకోలేదు. ఆయన కొత్తడికి డైరెక్షన్ అయితే అన్నారు. అయితే రాఘవ గారు ఎంతో పోరాడి దిష్టి పనులు నాకు అవసరం లేదని ఆయన సొంత సినిమా మొదలు పెట్టడం పూర్తి సకాలంలో రాఘవ గారు రూల్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఆ రూల్స్ అనేది తలవకైనా సినిమాలు అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్ అప్పుడు అర్థం కానీ అప్పుడు ఆయన చేసి చూపించారు. అయితే ఆ సినిమాకి సంబంధించి ఒక చిన్న ఆయనకి ధీరోదాతకి సంబంధించిన విషయం ఏంటంటే ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి పూర్తి అయ్యి ఫస్ట్ కాపీ చూస్తున్నాక ఒక చిన్న సీన్ని రాఘవ గారు మార్చేమన్నారు. ఇది బాగాలేదు నాకు ఇది ఇలా మార్చాలి అని చెప్పాను. నేను మార్చానండి అది ఎలా కొంత తీరాలి అని చెప్పాను. లేదు లేదు అంతే అని వాళ్ళిద్దరికి సరే ఘర్షణ జరిగింది. ఉండాలని ఆయన లేదా వద్దని ఈయన అంటే దాంతో ఏంటంటే లేదండి నేను మార్చేస్తాను ఆయన మార్చితే మార్చుకున్నాను. ఈయన మహాలింగపురంలో ఉన్న ఉమ్మకు మహాలింగపురంలో ఉన్న ప్రతాపట్ల రాఘవ ఆఫీస్ నుంచి తేనపాట్లు ఉండేవారు. అప్పట్లో తేనపాటకి నడిచి వెళ్ళిపోయాడు 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు ఈయన ఆ తీసేసి ఈయన అనుకున్నట్టుగా రాఘవ గారు అని అనుకున్నట్టుగా సినిమా చేసి డైరెక్ట్గా ఆఫీస్ పై పేరు వేశారు. అయినా కాదు అప్పుడు కూడా నేను కలిసి చేస్తే ఇంకా ఇంటికి ఆఫీస్ పెట్టబడి రాఘవ గారు తర్వాత ఆ సినిమాలో హేమహేమంత ఉన్నారు, రంగారావు గారు, గుమ్మడి గారు, అంజలిదేవి గారు, తర్వాత సత్యనారాయణ గారు అంతా ఉన్నారు. అంతా కలెక్ట్ చేసుకుని పోస్టర్ కూడా ప్రింట్ అయిపోయింది, పోస్టర్ కూడా డిస్ట్రిబ్యూట్కి వెళ్ళిపోయింది. పంపిస్తే అప్పుడు
ఆయన అందరికీ రాజు చేసుకుని రాబోయే మొత్తం అంతా పెద్దవాళ్ళని కూర్చొని రాఘవత్ తప్పాలు చేయకూడదు అప్కమింగ్ అతను నువ్వు అని ఏర్పాటు నుంచి మహాబండి మనిషి అయిన రాఘవ గారు పొద్దు నుంచి సాయంకాలం వరకు అలాగే చూపెట్టి అతన్ని అతను బతిమీద అసెసి చేసి కన్వీట్ చేస్తే అప్పుడు మళ్ళీ రీప్రింట్ చేస్తే పోస్టర్ మళ్ళీ రీప్రింట్ చేస్తే ఆయన మళ్ళీ ఆయన పేరు వేస్తే అంటే ఆయన పరిశీలనమాగే అంత స్ట్రగుల్ అనిపించారు. తర్వాత చాలా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా 40 జన్మించేది ఏంటంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పర్సనాలిటీని కానీ ఆయన ఒక ధైర్యాన్ని కానీ కోల్పోరు. కానీ 2 ఆయన కన్నీళ్ళు పెట్టడం చూశాను నేను. ఒకటి ఇల్లు వేలానికి వచ్చింది 45 బజ్జుల రోడ్డు, 45 బజ్జుల రోడ్డు ఆయన సొంత ఇల్లు. కొన్ని పాలిటిక్స్ వల్ల వాటి వల్ల ఇల్లు వేలానికి వచ్చింది. అది జనతంత్ర పేపర్లో మొత్తం సౌత్లోనే అత్యధిక కృష్ణ గారు జనతంత్ర పేపర్లో ఫ్రంట్ పేజ్లో న్యూస్ వేయించారు కావాలంటే అప్పుడు మాత్రం చాలా బాధపడ్డారు. తర్వాత ఇంకోటి అలా మా కూతురు మ్యారేజ్ అప్పుడు ఐటీ వాళ్ళు వచ్చి రేట్ చేశారు. సరిగ్గా ఆ నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి, నిశ్చితార్థం వచ్చేసరికి ఐటీ వాళ్ళు వచ్చారు. అప్పుడు సరే పద్మ గారు ఏదో మేనేజ్ చేశారు, వాళ్ళతో ఉపేంద్ర గారితో మాట్లాడి అలా తీశారు. ఆ 2 సమయంలో మాత్రం ఆయన చాలా చాలా బాధపడ్డారు. తర్వాత మన మిత్రులంతా మా జర్నలిస్ట్కి ఎంత ప్రేమ అంటే చెప్పుకొచ్చారు. దానికి వచ్చిన ఉదాహరణ చెప్తారు. ఆయన చివరిని పెట్టకు వచ్చిన కారణం చిన్నగారం గారు పెద్ద కారణమే. విశ్వంకరణి ఒక జర్నలిస్టు అసోసియేషన్కి ఒక పెద్ద పేపర్ అప్పట్లో ఒక పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా పేపర్లో పనిచేసేవాడు. ఆయన ఒక సినిమా చూసి ఆయన గురించి రాసినారాయణ గురించి ఓపెనింగ్ పేజ్ నుండి పెద్ద ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాడు. అంటే ఆ పేపర్ యొక్క నిబంధనలు వాటి ప్రకారం వాళ్ళ వారి తరపున అది కరెక్టే కావచ్చు. కానీ నువ్వు ఎందుకు రాస్తున్నావు, మన రూల్స్ ప్రకారం రాయి ఇవ్వడు కదా, నువ్వు తీసేస్తాను ఇమీడియట్గా అతను డిస్క్యూట్ చేసి తీశాను. తీసినప్పుడు నాకు జరిగిందని విశ్వం అనే రిపోర్ట్ వచ్చి గురుగారు చెప్పాడు తీశారా ఎందుకు నీకు వస్తున్నాయి పేపర్. ఆయన ఇంటికి తిరిగి రాగానే చాలామంది సంతోషించారు, మన జర్నలిస్టులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన 27 మార్చి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి కలిసినప్పుడు నిజమేనయ్యా నే జనం నేనంటే ఎంత అభిమానంగా ఉన్నారో, నేను కోలుకోవాలని ఎంతమంది ఎన్ని రకాల పూజలు చేశారో అవన్నీ నన్ను బతికిచ్చాయని ఆ సందర్భంగా అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. గురువుగారికి ఏం కాలేదు, ఇక బతికారు, మన మధ్యకి వచ్చేసారు అనే ఆనందంలోనే ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. సరిగా 4 రోజులు కూడా తిరగకుండానే మళ్ళీ ఆయన మనకి దూరం అయ్యారు. గురువుగారి గురించి జర్నలిస్టులతో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పడానికి చాలా చాలా ఉన్నాయి. కానీ జర్నలిస్టులో ఎవరికి దక్కని అవకాశం అదృష్టం నాకు దొరికింది. ఆయన దర్శకత్వం వహించిన 150 సినిమాల గురించి పుస్తకం రాసే అవకాశం నాకు దక్కడం నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. గురువుగారు లాంటి గొప్ప వ్యక్తిని, దర్శకుడిని చూడలేదు. ఈ పుస్తకం రాసే సమయంలో ఆయనతో మరింత సన్నిహితంగా మిగిలిన ఎన్నో విషయాలు, ఎవరికి చెప్పని విషయాలు నాతో పంచుకున్నారు. లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ రాడు. దాసర్ లేని లోటు ఎవరో తీర్చలేదు. ఈ తరానికి తెలియని నిన్నటి సినీ పాత్ర 30వ తారీఖు సాయంత్రం టీవీ ఛానల్లో ఆయన చూసినప్పుడు ఇప్పటివరకు ఇంకా అతడి కళల్లో అలాగా కొనసాగుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సింహంలా బతికిన వ్యక్తి, వ్యవస్థ కూడా ఆయన, వ్యక్తితో పాటు వ్యవస్థ కూడా దాసనారాయణ గారు మాత్రమే. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, వారిద్దరి తర్వాత అంతటి స్థాయిలో దాసరి అనే పేరుకి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తనకు తనుగా పరిశ్రమలో 10 మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన మనిషిగా మొదలై మనిషిగా ఎదిగి మహాపురుషుడై 10 మందికి ఆశ్రయం ఇచ్చిన గొప్ప వ్యక్తి. ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి, ఇండస్ట్రీలో ఉన్న గొప్ప వాళ్ళకి దాసనారాయణరావు గారికి మధ్య ఒక భిన్నమైన రేఖ, ఒక సరళ రేఖ కనిపిస్తూ ఉంటుంది తేడా. అదేమిటంటే ముఖ్యంగా మనందరికీ ఈ పత్రికా రంగంలో ఉన్న ప్రింట్ మీడియా జర్నలిస్టులకు కానివ్వండి, విజువల్ మీడియా జర్నలిస్టులకు కానివ్వండి, పాత్రికేయ వృత్తికి ఆయన చాలా కావలసిన వ్యక్తి.
పరిశ్రమలో ఉంటూ పత్రికలు నడిపిన వ్యక్తి దాసనారాయణరావు గారు మాత్రమే. గురువుగా ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఏ చిన్న వాళ్ళు వచ్చినా కూడా, చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వ్యక్తి వచ్చినా కూడా ముందు చేరదీసి అతని సమస్యను తెలుసుకొని పరిష్కారానికి తప్పకుండా తన వంతు కృషి చేసి ఆ ఇద్దరు వ్యక్తులు, పరిష్కారం కావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గర ఓకే అంగీకారం తెలిపి వెళ్ళే స్థితిని కల్పించేవారు దాసనారాయణరావు గారు. నేను 1986లో చెన్నైకి వెళ్ళాను. ఆయన స్థాపించిన పత్రిక ఉదయం పత్రికకి ఒక అప్లికేషన్ పెట్టుకోగా అక్కడ నాకు ఉద్యోగం రాకపోతే వేరే ఈనాడు పత్రికలో నాకు ఉద్యోగం వస్తే సితార పత్రిక జర్నలిస్టుగా నేను చెన్నైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. ఈనాడు పత్రికతో ఆయనకున్న అభిప్రాయ భేదాల కారణంగా మాకు ఆ రోజున ఉన్న నిబంధన ఏమిటంటే దాసనారాయణరావు గారి సినిమాలు, ఆయన సంబంధించిన సభలు, సమావేశాలు ఏవి కూడా కవర్ చేయకూడదు. ఇది అందరికీ, పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయం, నేను ఇవాళ కొత్తగా చెబుతున్నది కాదు. అటువంటి ఒక సంక్లిష్టమైన సమయంలో నేను సితార పత్రికకి పాత్రికేయుడిగా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ సితారకి చాలామంది, అంతకుముందే ఆ పత్రిక ప్రారంభం నుంచి ఉన్న పాత్రికలు చాలామంది ఉన్నారు. అటువంటి దశ నుంచి నేను ఇవాళ వెళ్ళినప్పుడు నాకు దాసనారాయణరావు గారి సినిమా షూటింగ్ కవరేజ్కి వెళ్తాను కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉండేది, వెళ్ళేవాళ్ళం కాదు. అయితే అక్కడి నుంచి నేను సితార్ నుంచి మళ్ళీ వేరే పత్రిక 3 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు ఆయన పత్రికే నేను రిపోర్టర్గా వెళ్ళవలసి వచ్చింది, శివరంజన్ పత్రికకి. 3 సంవత్సరాలు ఆయన అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కవరేజ్కి వెళ్ళలేని, పత్రికేయుడిగా వెళ్ళలేని స్థితి నుంచి ఆయన పత్రికే ఒక ప్రతినిధిగా వెళ్ళే అవకాశం నాకు దొరికినందుకు ఆనందించాను. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి శాసనకర్తగా ఉన్న వ్యక్తి, ప్రతి పనికి కూడా ప్రభు 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 అని చెప్పేసి నన్ను మాట్లాడటంతో సీనియర్లు కూడా కంటగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఇదిలో నేను 3 సంవత్సరాలు 3 సినిమాలకు విశ్వనాథ నాయకుడు, బ్రహ్మనాయుడు, నేనే రాజు, నేనే మంత్రి, ఇట్లా కొన్ని సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఒక సినిమా వస్తే ఒక 10-15 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పోటీగా పడిపోయి ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో గురుగారు, మరి నాకు అవకాశం వచ్చినట్టు లేట్ అయిపోతుంది, శివరంజనిలో రిపోర్ట్ పోస్ట్ ఖాళీ ఉందంటే నేను జాయిన్ అవుతాను సార్ అని చెప్పేసి అడిగితే తెలిసింది, వాళ్ళ ద్వారా తెలిసిందండి. అడిగితే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసి జర్నలిస్ట్గా నా జీవితానికి 1988 మే 4 ఆయన బర్త్డే రోజున నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను జర్నలిస్ట్గా. ఆ రోజు నుంచి చిత్ర పరిశ్రమలో నా పరిచయాలు, అందరితో నా అనుబంధం పెరుగుతూ వచ్చింది గురువుగారితో. అలాగ కొనసాగుతూ ఆయన శిష్యుడుగా, ఆయన పిఆర్ఓగా, నేను ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ప్రభు అనగానే దాసనారాయణరావు గారి పేరు, ఆయన ఫేస్ సూపర్ ఇంప్రూజ్ అయ్యే స్థాయిలో నా అనుబంధం కొనసాగింది. ఇక ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క ప్రజ్ఞాపాఠమాలన గురించి కానీ ఆయన ప్రతిష్ట గురించి చెప్పుకోవాలనుకుంటే అది వర్ణించడానికి బాసాలన్నటువంటి ఒక గొప్ప శ్రేయో శిఖరం ఆయన, కీర్తి ప్రతిష్టల సౌధం ఆయన. ముఖ్యంగా మనందరం పాత్రికేయులం కాబట్టి ఒక విషయం చెప్పుకోవాలి, ఐ డోంట్ కేర్ హూ గవర్న్స్ ద కంట్రీ యాజ్ ఫార్ యాజ్ ద గవర్న్ ఏ ప్రెస్ అంటాడు ఒక పాత్రికేయుడు. నేను ఒక పత్రికని పరిపాలిస్తున్నంతసేపు ప్రభుత్వాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, ప్రభుత్వంలో ఎవరు అంటుంటే ఐ డోంట్ కేర్ అంటాడు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఒక జర్నలిస్ట్ యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక అనేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇది. అలాంటి ఒక ఆత్మవిశ్వాస ప్రపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో ఉదయం పత్రికను ఆయన ఏ విధంగా రన్ చేశారో, ఈ రోజున పాత్రికేయ రంగంలో అన్ని అగ్రశ్రేణి సినీ పత్రికల్లో కానీ, అగ్రశ్రేణి దినపత్రికల్లో కానీ, ఛానల్స్లో కానీ ఉన్నటువంటి పాత్రికేయుల్లో సగానికి సగం మంది ఆయన నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన ఉదయం పత్రిక నుంచి వచ్చిన వాళ్ళే. ఉదయం అనేటువంటిది ఒక గొప్ప జర్నలిస్టిక్ వాల్యూస్ను జనరేట్ చేసినటువంటి ఒక గొప్ప సంస్థ, గొప్ప వ్యవస్థ. ఏ రోజున కూడా ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి ఒత్తిళ్లకు కానీ లొంగకుండా ఆయన పత్రికను నిర్వహించినటువంటి విధానం మనందరికీ తెలుసు. ఆ విధంగా మన పాత్రికేయ కులానికి ఆయన ఆదర్శప్రాయులు, గౌరవనీయులు, ప్రాతస్మరణీయులు అయ్యారు. అలాగే ఏ రంగాన్ని తీసుకున్నాక, దర్శకత్వ రంగాన్ని తీసుకున్న ఒక అంటే ఈ 12 రంగాలలో పాల్గొంపి 12 రంగాలలో కూడాను ఆయా రంగానికి కొంత పతన తనదైనటువంటి ముద్రలు, పాద ముద్రలు వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిష్టం అనేటువంటిదే కష్టమైనప్పుడు, తీసుకున్న ప్రతి రంగంలో కూడాను ఆయన తన యొక్క ప్రతిభా పాఠమాలను ప్రదర్శించి ఒక శిఖరాగ్ర స్థాయికి చేరుకోవటం అనేటువంటిది, 40-50 సంవత్సరాలుగా ఒక వ్యక్తి లైమ్ లైన్లో ఉండటం అనేటువంటిది, లైమ్ లైన్లో ఉండటం తీసిన సినిమాలని సూపర్ డూపర్ ఇట్లయిపోయి లైమ్ లైన్ ఉండటమని కాదు, చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా దాసరి లేని చిత్ర పరిశ్రమను ఊహించుకోవటమా, దాసరి గారు లేనటువంటి ఒక సినీ వ్యవస్థను
మనం ఊహించుకోగలమనేటువంటి సందేహము బాధ ఆ ప్రతి ఒక్కరిలోనూ ఉదయింపచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వ సౌధం ఆయన గొప్ప సినీ కార్మికుడు శ్రామికుడు ముఖ్యంగా సినీ జన కార్మిక పక్షపాతి అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిది ఎప్పుడైనా యాజమాన్య వర్గం తాలూకు ప్రయోజనాలు వేరుగా ఉంటాయి కార్మిక వర్గం తాలూకు ప్రయోజనాలు వేరుగా ఉంటాయి ఈ రెండింటిని అనుసంధానం చేసి చిత్ర పరిశ్రమను ఇంతకాలం ఏకతాటిగా నడిపించినటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ దాసరి నారాయణరావు గారు అనేటువంటిది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా ఆయన ఎవరికి ముఖ్యంగా మన పాత్రికేయ కుటుంబానికి ఎంతెంత చేశారనేటువంటిది దాసరి పి జర్నలిస్ట్ అవార్డు పెట్టి ఆయన ఎంతోమందికి గోల్డ్ మెడల్ ఇచ్చారు దాసరి గోల్డ్ మెడల్ సీనియర్ జర్నలిస్టులు చాలామందికి ఇచ్చారు ఆ అవార్డు అందుకునే అదృష్టం నాకు కూడా దక్కింది దాసరి గోల్డ్ మెడల్ జర్నలిస్ట్గా నేను కూడా ఆ అవార్డు తీసుకున్నాను అలాగే ఏ పాత్రికేయులకైనా ఏదైనా కష్టం వచ్చిందనుకుంటే ఒకసారి పసుపులేట రామారావు గారు ఇంటి దగ్గర కూర్చొని గురుగారి ఇంటికి వచ్చేసి కండతడి పెట్టుకున్నాడు కూర్చున్నారు ఏంటన్నాయా ఏంటంట ఏళ్ళే తమ్ముడు ఇంటి దగ్గర కొంచెం గొడవ అవుతుంది పక్క ఇంట్లో ఏ విధంగా నన్ను కొంచెం దౌర్జన్యం చేస్తున్నాను నా మీద సరే గురుగారికి చెప్పారు అదే ప్రభు అదేదో చూడరా అని చెప్పి నేను వెళ్ళే లోపలే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళింది అట్లా పసుపులేట రామారావు అంటే ఎవరనుకున్నావు మా మనిషి ఆయన అని చెప్పేసి చెప్తే మేము వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం ఈ విధంగా వ్యక్తిగత విషయాల్లోనే కాదు సంస్థకు సంబంధించినటువంటి విషయాల్లో కదా వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన ఊరట సతీష్ అనేటువంటి ఒక ఫోటో జర్నలిస్ట్ అయిపోయిన బట్టి 3 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు నా చేతుల మీదుగా నేను పంపించాను ఆ కుటుంబానికి ఆ విధంగా ఎన్నో సందర్భాలలో ఇక ఇంటికి వెళ్తే పాత్రికేయులతో ఆయన కూర్చొని బదిలిపెట్టరు కూర్చోబెట్టి మాట్లాడే విధానం కానీ మనకందరికీ ఆయన ప్రత్యేకించి తెప్పించేది దయ్యవడ పెరుగువడ తెప్పించేసి అందరికీ ఏ టైం వెళ్ళినా సరే పెరుగువడ తెప్పించి ఆయన ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రేమను అనురాగాన్ని అభిమానాన్ని పెంచినటువంటి ఒక ప్రేమ శిఖరమైన అలాంటి వ్యక్తిని కోల్పోవటం అనేటువంటిది ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు గురుగారు చనిపోయారనేటువంటి వార్త విన్నప్పుడు ఆ వార్తను నేనే టీవీలో ప్రకటించాను అందరికీ తెలియజేశాను చెప్పాను మంత్రి గారు మాట్లాడిన తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్ గారు ప్రకటించిన తర్వాత నేను మీడియా తరఫున నేను ప్రకటించాను నేను చెప్పాను అప్పుడు కూడాను ఓకే ఈ నిజాన్ని మనం జీర్ణించుకుందాం హ్యావ్ టు వెల్కమ్ అని అనుకున్నాను కానీ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కర్మకాండ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మిగిలిన దాసరి అంత్యక్రియలు అనేటువంటి ఆ స్క్రోలింగ్ చూస్తుంటే అలా కుప్పకూలిపోయాను ఆ కుప్పకూలిపోయి ఏడ్చి 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 ఆ రాత్రి అంతా కూడా నిద్రపట్టిన పరిస్థితి అనమాట అలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తే నా ఒక్కటికే కదా ప్రతి ఒక్కరికి అంతా అంత గొప్ప అనుబంధం ఉంది కాబట్టి ఈరోజున ఈ సంతాప సభ పెట్టి మనందరం కూడా వారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది కాకపోతే ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా జగన్ సీనియర్ జర్నలిస్ట్ జగన్ ప్లీజ్ జగన్ అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు లాంటి వాడు ఆయన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సినిమాలో పిఆర్ఓ వెళ్ళిపోయి ఆయన దగ్గర ఏం మాట్లాడే ఎదురు గుర్తుంటారు పుట్టిన ఏడు జగన్ అని చెప్పేసి తన కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటే మాట్లాడంటే మాట్లాడలేదు నన్ను ఆయన ఎంతో ప్రోత్సహించారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు అలాంటి ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది చెప్పుకోలేను మనసులో పడే బాధని